కేంద్ర బడ్జెట్కు వ్యతిరేకంగా ఆలేరు యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బుగ్గ మహేష్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుల పిలుపు మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండల కేంద్రంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బుగ్గ మహేష్ మాట్లాడుతూ, నిన్న కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ సామాన్య ప్రజలకు వ్యతిరేకంగా ఉందని, యూరియా పైన 10% ధరల పెంపు, పెట్రోలు 60 ఉన్న ధర 105 రూపాయలకు చేరుకుందని, డీజిల్ పైన 40 ఉంటే 97 చేశారని, గ్యాస్ సబ్సిడీ 300గా ఉంటే దాన్ని 16 రూపాయలకు చేశారని, రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చి కార్పొరేట్ శక్తిలో కొమ్ము కాసే విధంగా బడ్జెట్ ఉందని ఆయన విమర్శించారు. మొత్తానికి సామాన్య ప్రజలు, రైతులు నష్టపోయే విధంగా మోడీ ప్రభుత్వం ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకంగా బడ్జెట్ తయారు చేశారని ఆయన అన్నారు. ఇక ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షులు తాండ రంగయ్య, మాజీ సర్పంచ్ బుగ్గ శ్రీశైలం, ఉప సర్పంచ్ రేగు శ్రీనివాస్, అనంతుల ఎల్లారెడ్డి, రేగు చంద్రశేఖర్, బుగ్గ నరసింహ, కొల్లూరు భిక్షపతి, భూమల్ల అశోక్, వంగాల మల్లేష్, బుగ్గ సిద్ధులు, రేగు రమేష్, రాములు, రఘు, బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు. గ్యాస్ సబ్సిడీ ఎత్తేసారు, 16 రూపాయలు వచ్చింది. మొదట అమలు చేసినప్పుడు 300 రూపాయల నుంచి వెళ్ళి 16 రూపాయలకు అట్లా వచ్చేసింది. మళ్ళీ పెట్రోల్ పైన 2 రూపాయల 50 పైసలు పెంచి 100 రూపాయలకు చేరుతుంది. డీజిల్ మీద 4 రూపాయలు పెంచి మళ్ళీ అంతే. రైతుల యూరియా పైన, యూరియా ఫెర్టిలైజర్స్ అన్నింటిపైన 10% ధర పెంచుతూ నిర్ణయం తీసుకొని అగ్రిసెస్ అని చెప్పి కార్పొరేట్ శక్తులకు అనుసంధానం చేస్తూ ఈరోజు రైతులను నెట్టడం ముందు ప్రభుత్వం మోడీ ప్రభుత్వం కాబట్టి దానికి వ్యతిరేకంగా మనం అందరం పోరాడాలని ఈ కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ తరఫున పోరాటం చేస్తున్నాం. జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! జై కాంగ్రెస్!